రేవంత్ రెడ్డి గారి పాత్ర ఇందులో శూన్యం అని చెప్పడానికి కారణం, ప్రధాన కారణం ఈ డాక్యుమెంట్. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మేము ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే, దీని మీద మొత్తం ఇంత ఎక్సర్సైజ్ చేస్తే, ఇన్ని భూములను మేము ఐడెంటిఫై చేస్తే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు, కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీదే. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే, మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము, స్పెషల్ ఇన్వైటీ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్లే ఆ హైవే మార్గాన వెళ్లే అందరి కోసం సులువుగా అవడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయనే ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమనేమో కేటీఆర్ గారిది, ప్రచారమేమో రేవంత్ రెడ్డిది. ఏడికి పోయినవు రేవంత్ రెడ్డి, నువ్వు కీలకమైన సమావేశం, కంటోన్మెంట్ రక్షణ భూముల కోసం పెట్టిన సమావేశంలో నువ్వు అసలు ఎందుకు హాజరు కాలేదు? ఈ తీర్మానంలో, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, మీరు పూణే కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్కి వెళ్ళినా, మీకు పబ్లిక్ డొమైన్ లో దొరికే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇంత చారిత్రాత్మిక ఎస్ఆర్డిపిలో భాగంగా చేపట్టే 2 స్కైవేస్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం, ఎందుకంటే తను సమావేశంలోనే ఏర్పాటు కాలేదు. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4 ఆగస్టు 2023 ఇదే దాంట్లో పూర్తిగా లేఖ పెట్టారు. మొత్తం మీకు ఇందులో రిఫరెన్స్ ఈ డాక్యుమెంట్ లో కనబడుతుంది, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. 4 ఆగస్టు 2023 పూణే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ ఎస్టేట్స్ వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ పలానా పలానా భూములు ఉన్నాయి, ఇవి అడుగుతున్నారు అని. ఇందులో చాలా స్పష్టంగా ఏ భూములు అనేది కూడా, ఇందులో ఎంత ఏరియా అని కూడా ఇందులో మెన్షన్ చేయడం ఉంది. B1, B2, B4 ల్యాండ్స్, C ల్యాండ్స్, B2 గిఫ్టెడ్ టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్, ఇవన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డేట్లతో సహా ఇందులో ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, ఎస్ఆర్డిపిలో భాగంగా రసూల్పురాలో ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ ఒక కొంత ఏరియా కేంద్ర ప్రభుత్వం యొక్క భూమి ఉన్నది అని అంటే, మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి మేము లేఖలు రాసినాం. ఇందులో మీకు చాలా స్పష్టంగా ఇది డాక్యుమెంట్ ఇది. మరి ఆ రసూల్పురా ఫ్లైఓవర్ కోసం కూడా ఆ భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఇయ్యలేదు. ఇంత మేము కొట్లాడి ఇన్నిసార్లు రక్షణ శాఖ మంత్రులను, ఎందుకంటే రక్షణ శాఖ మంత్రులు ట్విట్టర్ లో దొరకరు, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడి నుంచి, తెలంగాణ నుంచి కేటీఆర్ గారు పదే పదే రక్షణ శాఖ మంత్రుల దగ్గరికి పోయి ఇవాళ సాధించిన దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం చేయడమే కాదు,